ఒకపక్క భారీ రేట్లతో ఉల్లి కంట తడిపెట్టిస్తుంటే మరోపక్క నిత్యావసర సరుకులు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఏ పప్పును పట్టుకున్నా 100 రూపాయలకు తగ్గడం లేదు. మిర్చి కిలో ఏకంగా 220 పలుకుతోంది. హోల్సేల్ మార్కెట్లలోనే పరిస్థితి ఈ విధంగా ఉంటే మరి బయట కిరాణా షాపుల్లో పరిస్థితి ఇక ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం నిత్యావసర వస్తువుల రేట్లు ఏ విధంగా ఉన్నాయో మార్కెట్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి ఉజ్జయిని అందిస్తారు. ఉల్లి ధరలు భగ్గుమంటున్నాయి. అయితే ఇప్పటికే చూస్తున్నాము ప్రతి మార్కెట్లో కూడా ఉల్లి కంటతడి పెట్టిస్తుందనే చెప్పాలి. అది అలా ఉంటే మరోవైపు నిత్యావసర సరుకులు కూడా సెంచరీ దాటుతున్నాయి. ఏ మార్కెట్లో చూసినా కూడా పప్పులు కావచ్చు ఉప్పులు కావచ్చు ప్రతిదీ కూడా భారీ స్థాయిలో ఒకేసారి రేట్లు పెరిగాయి. ప్రస్తుతం అయితే మనం మేదీపట్నం మార్కెట్లో ఉన్నాము. అయితే మేదీపట్నం మార్కెట్ అనగానే ఇక్కడ హోల్సేల్గా ఎన్నో షాపులు కూడా ఉంటాయి. కానీ ఈరోజు పెరిగిన ధరల వల్ల సామాన్యులు కొనలేని పరిస్థితి. ఎక్కడ చూసినా ఏ షాపు కూడా ఖాళీగా ఉంది. ప్రస్తుతం కేవలం మనం చూస్తున్నాం 2-3 మాత్రమే జనాలు కనిపిస్తున్నారు. అయితే కందిపప్పు కావచ్చు మినపప్పు కావచ్చు అన్నీ కూడా 100 నుండి పల్లీలు 130-140 రూపాయల వరకు కూడా పెరిగిపోయింది. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి మహిళ కూడా చెప్పాలండి, ఎక్కడ నుండి వచ్చారండి? మేము లంగరోజుకి వచ్చినామండి. ఎట్లా ఉన్నాయండి మార్కెట్లో ఈ టూ మచ్ ఉన్నాయండి, 120-130 అట్లా టూ మచ్ చాలా ఉన్నాయి. ఏం కొనాలే ఏం తినాలి బయట, ఈడ ఎట్లా ఇస్తే మెహందీపట్నంలో ఎట్లా బయట ఎట్లా కొనాలి మేము? ఇంకా టూ మచ్ ఉంటాయి రేట్లన్నీ, సరుకులు చాలా రేట్ ఎక్కువైపోయినాయి. మనం ఏం కొనాలి చెప్పండి, తగ్గించాలి మీరన్నీ. 130-120-140 అంటున్నారు పప్పులు మినపప్పు శనగపప్పు. మీరు ప్రతిసారి ఇక్కడ మేదీపట్నం మార్కెట్లోనే ఇక్కడ హోల్సేల్ షాప్లోనే కొంటారా? మేదీపట్నం షాప్లోనే కొంటాం మేమండి. ఎలా ఉన్నాయి అంటే పోయిన వారంకి ఈ వారంకి మీకు ఎంత తేడా వస్తుంది? 40-20 ఎక్కువనే ఉంది. అంటే పల్లీలు కావచ్చు అదేవిధంగా చింతపండు మినపప్పు అన్నీ చాలా రేట్ ఎక్కువ. 90 రూపాయలు ఉండే ఇప్పుడు 120-130 నడుస్తుంది మినపప్పు. అయితే గత కొంతకాలం నుండి ఇదే పరిస్థితి అని చెప్పాలి. అయితే గత వారం ఏదైతే 100-120 ఉందో ప్రస్తుతం అయితే 140-150 వరకు కూడా చేరుకున్నాయి. ప్రస్తుతం అయితే చూస్తున్నాము హోల్సేల్ అంటే చాలా మంది కూడా హోల్సేల్ మార్కెట్లోనే కొనడానికి ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ ఎంతో నీట్గా ప్యాకింగ్ చేసి తక్కువ ధరలకు ఇస్తుంటారు కాబట్టి ఇక్కడ కొనడానికి ప్రిఫర్ చేస్తారు. అలాంటిది ఈరోజు ఇలాంటి షాపులు కూడా వెలవెలబోతున్నాయి. ఇక్కడే కందిపప్పు 100 రూపాయలు ఉంది, అదేవిధంగా చింతపండు వచ్చేసి 130 వరకు ఉంది, మినపప్పు వచ్చేసి 140 ఉంది, పల్లీలు వచ్చేసి 130 ఉంది. ఇలా ఒక్కొక్కటి చూసుకుంటా పోతే మినపప్పు కూడా 130కి చేరుకుంది. శనగపప్పు వచ్చేసి 70 రూపాయలకి, అదేవిధంగా చింతపండు వచ్చేసి 130. ప్రతీది ఇలా పెరిగితే కేవలం హోల్సేల్ షాప్లోనే ఇలా ఉంటే బయట సూపర్ మార్కెట్లలో అదేవిధంగా కిరాణా షాప్స్లలో ఇంకా రేట్లు ఇంకా భారీగా ఉంటాయి. ఇక్కడితో కంపేర్ చేస్తే ఇంకా 5-10 రూపాయలు ఎక్కువగానే ఉంటుంది. ప్రస్తుతం షాప్ వాళ్ళు కూడా ఉన్నారు, అసలు ఎన్ని రోజుల నుండి ఇలాంటి పరిస్థితి ఉంది వారి మాటలను తెలుసుకుందాం. చెప్పండి ఎలా ఉందండి మార్కెట్లో పరిస్థితి? మార్కెట్లో పరిస్థితి ఎవరు ఊహించిన విధంగా గత 15 రోజుల్లో విపరీతంగా మార్కెట్ ధరలు పెరిగిపోయింది. దానికి కారణం ఏంటో మాకైతే అందుబడట్లేదు. ఉదాహరణ మినపప్పు ఒక 15 రోజుల క్రితం 90 రూపాయల వరకు ఉన్న మినపప్పు ఈరోజు 120-130 రూపాయలకు వెళ్ళింది. అదేవిధంగా పల్లీ కూడా పెరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో మాకు వ్యాపారం లేక ఈ ఒక 15 రోజుల నుంచి వ్యాపారం లేక దుకాణాలన్నీ వెలవెలు పడుతున్నాయి. మా పరిస్థితి ఏం చేయాలో మాకైతే అర్థం కావట్లేదు. అదే మార్కెట్ అంటేనే చాలా రష్ ఉంటుంది, పైగా మీ మార్కెట్లో మీ హోల్సేల్ అంటేనే ఇంకా ఎప్పుడు చూసినా ఫుల్ గిరాకు ఉంటుంది. అలాంటిది ఈరోజు మనం చూస్తున్నాం ఎంత ఖాళీగా ఉందో. అంటే ఎలా ఉందండి పోయిన వారంకి ఈ వారంకి కాస్ట్ ఎంత తేడా ఉంది ఒక్కొక్క ఐటమ్ మీద? ముఖ్యంగా ఒక కొన్ని ఐటమ్స్, ముఖ్యంగా ఎండుమిర్చి ఒకటి, మినపప్పు ఒకటి, పల్లీలు ఒకటి, ఈ మూడు ధరలు విపరీతంగా పెరిగినాయి. కందిపప్పు కొంచెం పెరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో గిరాకులు కేజీ కొనేవాళ్ళు 1/2 కేజీ 1/4 కేజీ కొనే వాళ్ళు వాళ్ళ ఆదాయానికి అనుగుణంగా వాళ్ళు వ్యవహరిస్తున్నారు. దానివల్ల మా గిరాకులు పడిపోయినాయి. వర్షాల ప్రభావం ఇంకా వీటి మీద పడుతుందని స్పష్టంగా అర్థమవుతుందండి. అది మాకైతే అర్థం కాదు. వ్యాపారంగా ఇచ్చేది ప్రజలకైతే ధరలు అందుబాటులో లేకుండా దానివల్ల రేట్లు పెరిగిపోయి మా వ్యాపారం తగ్గిపోయింది. అయితే చూస్తున్నాం కదా ఇప్పుడే విన్నాము ఏదైతే ఎండుమిర్చి అదేవిధంగా పల్లీలు మినపప్పు లాంటివి గత వారంతో కంపేర్ చేస్తే ఈ వారం ఇంకా పెరిగాయి. ఒక్కొక్క ఐటెం మీద 30-40 రూపాయలు కూడా పెరిగింది. మనం చూస్తున్నాం ఎంతో అంటే ఆల్రెడీ కస్టమర్స్కి ఎవరైతే తీసుకుంటారో వారికి మళ్ళీ జోకే సిస్టమ్ లేకుండా వీళ్ళే ఇక్కడ ప్యాక్ చేసి కూడా పెట్టారు. కానీ ఈరోజు అంటే ఇలా ఈ టైంకి ప్రతిరోజు కూడా హాఫ్ వరకు కూడా ఖాళీ అయిపోతుంది. కానీ పెరిగిన ధరలతో ఎక్కడికక్కడే ఈరోజు ఉండిపోయిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. సామాన్య ప్రజలు ఈరోజు కొనలేక అంటే 2-3 కిలోలు తీసుకున్న వారు ఈరోజు కేవలం 1/2 కేజీ అలా తీసుకొని వెళ్లాల్సిన పరిస్థితి. ప్రతి ఒక్కరు ఒకటే కొడుతున్నారు. ఇప్పటికే ఉల్లిగడ్డల రేట్లు కూడా భారీగా పెరిగిపోయాయి, 100కు చేరుకున్నాయి. ఇలాంటి నేపథ్యంలో మళ్ళీ ఇలా నిత్యావసర సరుకులు కూడా పెరిగిపోతే అసలు ఎలా బతకాలి? అయితే నిత్యం కూలి పని చేసుకునే వారి పరిస్థితి అయితే మరీ దయనీయంగా ఉందని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళకు వచ్చే శాలరీ తక్కువ. అలాంటిది ఒకప్పుడు కందిపప్పు అంటేనే 70-80 రూపాయలు ఉండేది, రేషన్ షాపుల్లో 40-50 రూపాయలు ఉండేది. కానీ
ఈరోజు ఒక హోల్సేల్ అంటే హోల్సేల్ మార్కెట్లోనే 100 నుండి 130 రూపాయలు పలుకుతే బయట సూపర్ మార్కెట్స్లో అయితే 150 వరకు చేరుతుంది. అదేవిధంగా మిగతా కిరాణా షాపుల్లో అయితే 140 145 ఇలా ఉంటుంది. కేవలం ఒక కందిపప్పే కాదు, మినపప్పు కావచ్చు, ఎండుమిర్చి కావచ్చు, పల్లీలు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా పెరుగుతూ వస్తుంది. గత వారంతో కంపేర్ చేస్తే ఈ వారం ఇంకా పెరిగింది. మళ్ళీ ఈ వారంతో కంపేర్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ వారం కూడా మరింత పెరుగుతుంది అని అయితే వ్యాపారులు చెప్తున్నారు. అటు గిరాకీ లేక వ్యాపారులు, అదేవిధంగా కొనలేక అటు కస్టమర్స్ ఇద్దరు కూడా ఇబ్బంది పడే పరిస్థితి అయితే ఏర్పడుతుంది. ప్రతి ఒక్క సామాన్యులు ఒకటే చెప్తున్నారు, ఇప్పటికైనా నిత్యావసర వస్తువులు దిగి రావాలి. ఎందుకంటే నిత్య జీవితంలో ఏదైతే మనం ఉండడానికి తినడానికి ఇలాంటివే వస్తువులు ప్రతిరోజు కూడా వాడుతుంటామో అలాంటిది ఒకేసారి ఇలా భారీగా అంటే 2 నుండి 3 రూపాయలు పెరిగితే కొద్దిగా అంటే తక్కువగా అనిపిస్తుంది, కానీ ఒకేసారి 20 నుండి 30 రూపాయలు పెరిగితే వాళ్ళు కూడా కొనలేని పరిస్థితి, ఎక్కువ కొనేవారు కూడా ఈరోజు తక్కువ కొనాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఏది ఏమైనా కేంద్ర ప్రభుత్వం కదిలి మళ్ళీ ధరలను తగ్గించాలని వేడుకుంటున్నారు. కెమెరా పర్సన్ తేజతో ఉజ్జయిని, ప్రైమ్ 9 న్యూస్.